త్యాగధనుల ప్రాణ త్యాగాల ఫలితమే ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చైర్మన్ ఆఫ్ బెనాయ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వైకాపా రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమలమడక నాగమణి పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా గైగొల్లుపాడులో గల బెనాయ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం భారత మాత కోసం అర్పించి స్వరాజ్యాన్ని సంపాదించి మనకు స్వేచ్ఛా జీవితాలను ప్రసాదించారని అన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే స్వతంత్ర సమరయోధుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. పూర్తి చేసుకుని 76 సంవత్సరాల అడుగుతున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికి పిల్లలకి కానీ విద్యార్థులకు కానీ ఈ కరస్పాండెంట్స్ గారికి అలాగే పాత్రికేయ సోదరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందరో మహాత్ముల ప్రాణత్యాగం ఈ స్వతంత్రం. అలాంటి స్వతంత్రాన్ని 75 సంవత్సరాల నుంచి మనం ఎంతో ఆనందంగా అనుభవిస్తూ ఈ 75వ సంవత్సరాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు సీఎం గారు కానీ అలాగే మన సీఎం గారు కానీ. ఆజాద్గా అమృత మహోత్సవ అనే కార్యక్రమం, గర్గర్కి తెలంగాణ కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారండి. ఇంత ఘనంగా జరుపుకున్న ఈ పండగ వేడుకల్లో ఇక్కడ బెనాయ్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఇక్కడ బనే జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కరస్పాండెంట్ గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారండి. ఈ వేడుకలకి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను, సంతోషిస్తున్నాను. ఇలాంటి ఇక్కడ ఇంత పేద విద్యార్థులందరికీ ఎంతో మంచిగా చదువు చెబుతూ వాళ్ళ భవిష్యత్తుకి పునాదులకి ఆయన ఎంతో కూడా కృషి చేస్తున్నారండి. ఇలాంటి మాస్టర్కి ఈ సందర్భంగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఫాస్టర్ గారు కూడా ఈ ఎడ్యుకేషన్ దీనికోసం ఎంతో కృషి చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విద్యార్థులందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎన్నో పథకాలని